మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో తాజా మాజీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఉందపడకల హాస్పిటల్, నల్లకుంట, ఊరకుంట, పాఠశాలలు, కబ్జాలు, రోడ్లు గత పాలనలో వాళ్లే తప్పు చేశారు, అందుకోసం ఇట్లయిందని అంటుండ్రు. వీటన్నిటికీ సమాధానంగా మొన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రేమరంగ గార్డెన్లో మీడియా సమావేశం పెట్టి సవాల్ విసిరిండు. సిఎన్ఆర్ ఫౌండేషన్లో జరిగిన అవినీతి అక్రమాలను నిరూపిస్తే ఇట్లంగా దూరంగా ఉంటా, నీ వెనుకనే ఉంటా, 30 ఏండ్లు బతికినంత కాలం నీ వెనుకనే ఉండి నీకోసమే పని చేస్తా, సవాల్కు సిద్ధమా? ఉందపడకల ఆసుపత్రి విషయం పక్కన పెట్టు, కొత్తగా 3 ఎకరాల జగ కొను, జగ చూపిస్తే నేను నా సొంత పైసలు పెట్టి లేదా దాతల్ని తీసుకొచ్చి హాస్పిటల్ కట్టిస్తా. నీ ఇప్పుడు కట్టిన హాస్పిటల్ భవనం ఏం చేద్దామనేది తర్వాత ఆలోచన చేద్దాం. అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి జడ్చర్ల ప్రాంతం ఆయనే, నేనే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేనైనా మంత్రినైనా ఏ విషయంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకోలేదని అంటుండు. ఇంకా తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్యలో చెరువుల, కుంటల, హాస్పిటల్కి సంబంధించిన మాటల యుద్ధమే నడుస్తుంది. ఇంకా ఈ యుద్ధం ఏడికి దారి తీస్తుందో తెలియదు, కానీ ఎవరెవరు ఏమన్నారు ఏం కథ అనేది ఇప్పుడు చూసేయండి. ప్లీజ్ షేర్, లైక్, సపోర్ట్, సబ్స్క్రైబ్. ఇమ్మీడియట్ యాక్షన్ కావాలి నాకు. మళ్ళీ నేను ఈరోజు ఎల్లుండి తర్వాత మళ్ళీ నేను వచ్చి అడగను. నేను మీ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ రావాలి. వాల్టా చట్టం కింద అందరిని బుక్ చేయండి కేసులు. మీరు చూస్తున్నారు కదా హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏది కొట్టాలి? 100 బెడ్ హాస్పిటల్. అందుకే నేను కామ్కున్నా హాస్పిటల్ పగలు కొట్టాలి ఫస్ట్. వాళ్ళు చేసిన పనులకి చేసిండ్రు, పోలు కూడా వేస్తున్నారు, పోలు కూడా వేస్తున్నారు, నోటీస్ ఇచ్చేసి లేఅవుట్ ఈ గారు మీరు ఎఫ్టీఎల్ దీన్ని ఫిక్స్ చేసేసేయండి. ఫిక్స్ చేసేసి ఎంఆర్ఓ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. నేను ఒక్కటి పర్మిషన్ రావద్దు, ఏం రావద్దు, ఈ కట్టర్ కూడా నేను మాట్లాడతాను. కబ్జాలు చేసిండు నల్లకుంట కూడా, అక్కడ లక్ష్మారెడ్డి మెయిన్ రోడ్ కబ్జా చేసి వేయిపోండి. ముందు చేసాను సార్, చూడండి సార్, చూడండి సార్, కబ్జా చేస్తే చెప్పండి. ఇప్పుడు మీరు కదా ఎవరైనా సార్, అదే విషయం చూడండి. అక్కడ చేసిన వాళ్ళందరూ గ్రూపులలో పెడుతుంటే పిచ్చి ఎక్కుతుంది నాకు. ముందు నన్ను పని చేయండి, మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయండి. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నాను సార్? మేము అందరం ఉన్నాము. చెరువులు మొత్తం ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి. 100 బెడ్ హాస్పిటల్ కట్టినప్పుడు మాత్రం ఒక్కడ వేలే నాళాలు కడుతుందని చెప్పేసి. ఈ రోజు నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చినాయని వేస్తుండ్రు. ఇట్టుంటది. సిఎన్ఆర్ ఫౌండేషన్కి మీ అందరి ముందర మాట్లాడింది. కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్లోకి వచ్చినాయి. లక్ష్మారెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఆడబెట్టిండు. ఇదేనా అన్నది? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక బాధ్యతగా మాట్లాడాలి. నీకు నిజంగానే ప్రూఫ్ ఉండే అది ఉంటే మాట్లాడాలి. సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ, ఇంకో నాది ఏదైనా ఫౌండేషన్, ఇంకేదైనా కానీ, ఒక్క రూపాయి ఇసిజెడ్కి వెళ్ళి కానీ ఇంకో నుంచి కానీ ఒక రూపాయి వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన ఎంబడి ఉండి ఆయన 30 ఏళ్ళు రాజకీయం చేస్తే నా నేను బతుకున్న వాళ్ళు ఆయన ఎంబడి రాజకీయం చేస్తాను. ఆయన ఎంబడి ఉంటాను, ఆయన మళ్ళీ పోటీ కూడా చేయదు. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు? మరి ముక్కు భూమికి రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు? అంటే ఇది ఇంత అభాండం అంటే నిజం ప్రజలు అనుకుంటారు, నిజమే వచ్చి ఉంటుంది. హాస్పిటల్ గురించి మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ అయ్యకుండా వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. హాస్పిటల్ గురించి జడ్చర్లకు వంద పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకుండా, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జడ్చర్లకు ఎందుకంటే మామూలు పక్కనే ఉంది, అవకాశం లేకుండా శాంక్షన్ చేయించాను. ఇప్పుడు వాస్తవంగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు హాస్పిటల్ పక్క రెండు కలిస్తే హాస్పిటల్ ఈ 100 బెడ్ ఆడిస్తూ కట్టవచ్చు. ఆ గ్రామ పంచాయతీ ఇక్కడ సిఫ్ట్ చేసి ఇక్కడ మధ్యకి సిఫ్ట్ చేద్దామని అప్పుడు అనుకుని అక్కడ ఫౌండేషన్ వేసాం. కానీ అక్కడ పాత భవనాల దగ్గర సిఫ్ట్ చేద్దాం అప్పుడు డిమాండ్ చేశాను. గ్రామ పంచాయతీ అక్కడే ఉండాలి, జడ్చర్లు ఎక్కడ కడదామంటే లేదు, మీకు అందరికీ స్థలాలు లేవు. దానికి వెతికి 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 చూసి గాంధీ ట్రస్ట్ కూడా ఆలోచిస్తున్నాం. దాంట్లో కేసులు ఉన్నాయి, ఉన్నాయి స్టార్ట్ చేసి ఎవడో కోరుకుపోతారు, కేసు అవుతాయి, పని ఆగిపోతుంది. దాంతో అక్కడ అసైన్ ల్యాండ్ ఎన్ఓసి వస్తే కొంతమంది కొనుక్కున్నారు. నేను వాళ్ళని నచ్చ చెప్పి వాళ్ళకి డబ్బులు కట్టించి నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ను గవర్నమెంట్గా రిటర్న్ చేయించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్ కిందికి ఉండే హైవే కాకుండే
పాత రోడ్ ఏంటంటే కిందికుంటే దాని ప్రకారం అధికారులు తర్వాత అడితే ఎందుకు ఇట్లా ఏంటంటే ఆ పాత రోడ్ ప్రకారం లెవెల్స్ మేము పెట్టినప్పుడు ఇప్పుడు తర్వాత అది అనవసరం అంత అవసరం లేకుండా నేషనల్ హైవాళ్ళు ఎందుకు అంత హైట్ చేసినారు ఆడ అంత అడ్డంపై అంత ఇబ్బంది అయింది. అయినా హాస్పిటల్ ఏమి ఇబ్బంది లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నిన్న ఒకసారి నీళ్ళు వచ్చినాయి, నిన్న దేశం అంతా వచ్చినాయి, రాష్ట్రం అంతా వచ్చినాయి, ఖమ్మం పట్టణమే మునిగిపోయింది, రంగనాగల గుట్ట మీద గుడ్ల నీళ్ళు ఉన్నాయి. నిన్నది ఈ యాక్సిడెంటల్ ఎప్పుడో ఒకసారి అది కూడా 2 గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా వచ్చినాయి? హాస్పిటల్ తప్పు కాదు, అది పైనుంచి వరద అంతా అక్కడ తట్టుకొని తగినామని ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయింది. దాని మీద చర్చ మళ్ళీ మళ్ళీ దాన్ని నిన్న అంటే కూలగొడదామని నో ప్రాబ్లం. నేను చెప్తున్నా, నేను అది కొని స్థలం అక్కడ కట్టించిన కాబట్టి నువ్వు 3 ఎకరాలు కొని స్థలం జడ్చాల టౌన్లో దూరమైన జడ్చాల టౌన్లో ఇచ్చి ఆ బిల్డింగ్ నేను కడతా నా ఖర్చులతో. అది ఆన్నే ఉండండి, తను ఏం చేద్దాం, ఏంటికి వాడుకుందాం, ఏం చేద్దాం వేరే. వచ్చే వర్షాకాలం లోపల నువ్వు 15 రోజుల జడ్చాల టౌన్ మధ్యన ఒక 3 ఎకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ నా సొంత డబ్బుతో నేను కడతాను. నేను తాతలతో తీసుకుంటున్నా, ఇంకోటి చేస్తా, నేను చేస్తాను, నేను నోటుకొచ్చి మాట్లాడే కాదు. దీనికి రెడీ కానీ నేను రెడీ ఉన్నదాన్ని. ఆ యాజ్ ఎక్విప్మెంట్ అదే పనికి వస్తుంది, ఫర్నిచర్ అదే పనికి వస్తుంది, ఆ బిల్డింగ్ ఒకటి నేను దాతలు పట్టుకుంటున్నా, నేను సొంతంగా పెడుతున్నా, ఏ పెడుతున్నా ఆ బిల్డింగ్ యాజ్గా నువ్వు 3 ఎకరాల స్థలం కొని ఎట్సల టౌన్ సెంటర్లో నేను దాన్ని నేను బిల్డింగ్ కట్టిన రెడీగా ఉన్నాను. ఇంకా ఇబ్బంది పోతుంది, మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ మాట్లాడి ఆ ఇబ్బంది పోతుంది. దూరమైంది అంటాడు, దగ్గరైంది అంటాడు, నీళ్ళు ఉంది అంటాడు, ఆ నా ఇంటి ముందలు ఉంది అంటాడు. ఈ ఇంటికి హాస్పిటల్కి సంబంధం ఉందా? ఇది కామన్ సెన్స్ ఉంటుంది మాట్లాడేదండి. హాస్పిటల్కి అంటే నాకేమో మా దానికి వచ్చిన హాస్పిటల్ దబ్బవనా? అర్థం లేదు. మాట్లాడితే అరే ప్రజలేమనుకుంటారు మేం కానీ అనే ఆలోచన ఉండాలి కదా. ఇది హాస్పిటల్ కథ. ఇప్పటి నుంచి హాస్పిటల్ గురించి ఇమ్మీడియట్లీ ఆయన ఎప్పుడు బిల్ స్థలం ఇస్తే వచ్చే వర్షాకాలం లోపల బిల్డింగ్ కట్టింగ్ నేను రెడీ ఉన్నాను నా సొంత డబ్బులతో. ఆ బిల్డింగ్ నేను చేద్దామని తర్వాత అలా ఇది ఒకటి. ఇంకా మా విష్ణు గురించి మాట్లాడి నిన్న ఏమన్నా అర్థం ఉందా మాట్లాడితే? మీ అందరు తెలుసు చూసినారు మా అల్లుడు విష్ణు అంటే ఒక్క ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కలిపడవరు. మా అల్లుడు ఇన్వాల్వ్ కాలే, మా అమ్మాయిని వాళ్ళు కాలే, మా అన్నయ్యని వాళ్ళు కాలే, మా తమ్ముడు ఇన్వాల్వ్ కాలే, మా కజిన్ ఎక్కడ నెల్లూరు కలిసిన వాళ్ళు కాలే. ఇప్పుడు విష్ణు కూడా ఈయంత ఈడ ఎందుకుంటాను? ఈ ఊరు వాడు ఈడ పుట్టినోడు, ఈడ బతికి పెరిగినాడు, ఎక్కడి నుంచి వచ్చి ఈడు ఉండలేడు. నేను ఎమ్మెల్యే అయినా వచ్చి ఉండి ఉండలే, వాడి ఉంటే నేను వచ్చి ఎమ్మెల్యే అయినా పని పని వాడు చేసుకుంటాడు విష్ణు భాగవతం అంట. ఏమన్నా అర్థం ఉందా మాట్లాడితే? నోటికి వచ్చిన తొండి మాటలు మాట్లాడితే మీలాగా మా వాళ్ళు ఎవరు ఉండలేరు కదా, ఎవరు ఇన్వాలేనా మా వాళ్ళు? కొన్ని విష్ణు కానీ ఇన్వాలే ప్రూఫ్నే. అంటే వాని బతికేది పట్టుకుని వాని గురించి మాట్లాడతారు. గుట్ట మీద మీ అందరు తెలిసి ఉండాలి, రంగనాయ గుట్ట మీద 10 మంది కమిటీలో అప్పుడు వీడియో కమిటీ ఉండే అంట, నెంబర్ ఉండే అంట. వాడే ఎందుకు అన్యాయం చేసిన నెంబర్ అంటే ఆయనకు విష్ణు మీద శంకు చక్రాలు పెట్టాలని ఇష్టపడే సొంత పైసలతోనే గుట్ట మీద అవి పెట్టిండు. ఆ టైంలో వాళ్ళు కమిటీలో పెట్టినట్టున్నారు, అది ఆ కమిటీ పీరియడ్ అయిపోయింది. మరి మొన్న తవ్వకాలు ఇట్లా జరిగినాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయి అక్కడ తవ్వితే అవుత అపోజిట్ వాళ్ళు మాట్లాడితే గుర్తు వాళ్ళు ఇంటికో ఊరో చెరువు కట్ట మీద మాట్లాడతాడు లక్ష్మణ్ ఆ లేఅవుట్. లక్ష్మణ్ ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ ఆ టైంలో కాలే అయ్యా, మీ అందరూ తెలిసి ఉండాలి. ఆ లేఅవుట్ ఏదో ఎవరో చేసిండట ఊరో చెరువులా. ఈ 10 సంవత్సరాలు నా మా గవర్నమెంట్ కాలే, అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఆ లేఅవుట్. మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు, తర్వాత ఏం జరిగింది చూడాలి. మొన్న రోజు ఏదో పాత 17 వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంటే అక్కడ మాట్లాడి లక్ష్మణ్ ఏం అభివృద్ధి చేయలే, నేను చేస్తా చెయ్యి, నేను చేసిన దానికంటే 10 ఎక్కువ చేసి చూపి. అసలు ఈ జడ్చల్ల చరిత్రలో మీ అందరు తెలుసు, కొంతమంది కొత్త కొత్త వాళ్ళు యూత్ ఉన్నారు చాలామంది తెలియకపోవచ్చు. నేను ఎమ్మెల్యే అయిన 2000
నాలుగు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకోకపోతే టైం సరిపోదు. ఫస్ట్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరు రాస్తుంది కాటన్ మార్కెట్ రోడ్ తహర్కాన్ రోడ్ వైడనింగ్ ఇవన్నీ ఇరవై మూడు రెగ్యులర్ రాస్తుంది ఎస్సీజేడు గురించి. మరి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే కాటన్ మార్కెట్ సమస్య ఇబ్బంది ఉంటే అక్కడున్న రైతులతో మాట్లాడి ఫ్రీగా 20 ఎకరాల పొలాన్ని కాటన్ మార్కెట్కి ఇప్పించి అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కొందరు మాట్లాడిన ఆడ పొలాలు మేము లక్ష్మీ సార్ కానీ ఆ ఏరియాలో ఒక్క గుంట నాకు మీకు తర్వాత మీకు అర్థమంటే ఇక్కడ ఒక్క గుంట లేదండి. మరి నాగర్ కన్ను రోడ్ పడని అంతకుముందు భయంకరంగా ఇరకటంగా ఉండే హెవీ రష్ ఉంటుంది నార్కల్లో ఆ రూట్ అంతా సిటీశైలం కానీ కొనుపట్టి ఆ రూట్ నార్కల్ టౌన్ లో బాగా ఇబ్బంది అయితే ఆ రోడ్ పడిన సాంకేం చెప్పేసి కష్టపడి కంప్లీట్ చేపించి ఎస్సీజెడ్ ఇలా జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించినాయంటే ఆ ఎస్సీజెడ్తోనే ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి. అప్పుడు ఆ ఎస్సీజెడ్ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసిండు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి ఎస్సీజెడ్ రావడానికి పూర్తి సహకారం అందించడం జరిగింది. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు దీన్ని షిఫ్ట్ చేద్దామని ప్రజలు ఆపోతారు. దీనిపైన మీరు ఏమని చెప్పారు అధికారులకు? మీరు ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న రాజు ఏవైతే తప్పులు చేసినారో దాని వల్లనే ఈరోజు జడ్చల ఈ పరిస్థితి. ముందు ఆయన పైన యాక్షన్ తీసుకోండి, ఆయన జడ్చలకు రానియకుండా ఆపండి. ఆ దమ్ములు ఉందా మీకు? వాళ్ళ నాయకులు ఈరోజు ఏదో తిడుతున్నారు, హాస్పిటల్ నీళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళే పెరుగుతున్నారు. అంటే వాళ్ళ నాయకుడికి ఒక ఆలోచన లేదు, జడ్చల పైన ఒక విజన్ లేదు, జడ్చలది డెవలప్మెంట్ ఎట్లా చేయాలనే తెలివి లేదు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఇదే పరిస్థితి అవుతుంది. ఒక్క సంవత్సరం లోపలనే నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ నేను ఎమ్మెల్యే కాగానే సీఎం గారి దగ్గర పోయి 70 కోట్లు కావాలి నాకు 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 అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నాకు 70 కోట్లు వస్తే పార్కులు, దాని తర్వాత డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం నేను అప్లికేషన్ పెట్టాను. ఆల్రెడీ సెక్రటరీ ఫైల్ ఉన్నది. ఇప్పటి నుంచి నాది ఇది ఒకటే పని, నాకు ఈ పర్మిషన్ తీసుకోవాలి, 70 కోట్లు తీసుకురావాలి. వచ్చే సంవత్సరము మళ్ళా వానకాలం లోపల ఇట్లా నీళ్లు బయట కనిపించకుండా డ్రైనేజ్ మంచి డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నుంచి వాటర్ వెళ్లేటట్టు ఆ కృషిలో ఆ సంకల్పం పెట్టుకుని నేను పని చేస్తాను ఖచ్చితంగా. ఓటుకు వచ్చిన అబద్ధాలు ఇక అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ మారుతాయి, ఎమ్మెల్యేలు మారుతారు, గతంలో శాంక్షన్ కంటిన్యూ చేస్తారు ఎవరైనా కంటిన్యూ చేయాలి. ఎవరు చేసింది వాడు సరే కంప్లీట్ అయ్యంటే వినాగ్రహం చేయాలి, చేస్తున్నావు నేను మనం చేస్తున్నావు, నేను గ్రామ పంచరాజ్ బిల్డింగ్ నాగ్రహం చేస్తున్నావు బీ ఆఫీస్ అది నేను కట్టినా నువ్వు వినాగ్రహం చేసిన దాన్ని తప్పులే చేయొచ్చు. టెండర్లు అయిపోయినాయి కంటిన్యూ చేయాలి. నా టైంలో శాంక్షన్ రోడ్లను ఏమంటాడు బాలనగర్ గంగపూర్ రోడ్ అది ఫేక్ అయినా అసలు శాంక్షన్ కాలే, నేను వచ్చినాక శాంక్షన్ చేసిన అన్నాడు, అంతే కదా అన్నాడు కదా. ఆ మిగతా రోడ్లు అన్నీ కూడా మా అయినాయన్నీ కూడా కొన్ని క్యాన్సల్ చేయించాడు, కొన్ని పనులు ఆపించిండు, కొన్ని రీటెండర్ పెట్టించాడు. నేను బాలనగర్ గంగపూర్ రోడ్ 56 కోట్లతోని వేయడానికి సాంక్షన్ చేయించడం, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది, అయిపోయిన టెండర్ అగ్రిమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సల్ చేయించి రీటెండర్ పిలిపించండి, ఎవరో వేరేలకు ఇప్పించండి. ఆయన ఏమన్నాడు అంటే అది ఫేక్, అప్పుడు సాంక్షన్ కాలే, నేనే సాంక్షన్ చెప్పి అన్నాడు. మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ సాంక్షన్ నాకు జీవో కాపీ ఉంటే ఇంతకుముందు చెప్పిన కదా నా అకౌంట్కి డబ్బులు వచ్చి ఉంటే కానీ ఇది నువ్వు చూపిస్తే కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారం రోజులు టైం ఇస్తాం, మళ్ళీ వారం సరిగ్గా సండే అన్నామని ఇటు కూర్చుందాం, అవన్నీ చూపిస్తే నేను ఇన్ని రాజీనామా మొత్తం పాలసీలు వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ కాబట్టి జాయిన్ అవుతాం, మేము పెట్టి పనిచేసి పనిచేస్తాం, రోడ్డు మీద వచ్చి ముక్కు భూమి వద్దాం. మరి ఆ జీవో కాపీ చూపించకుండా
పాత జీవో మీద ట్రీట్ అంటారు, పిలిచారు కొత్త శాంక్షన్ ఏంటంటారు, అంటే అబద్ధాలు ప్రజలను తప్పుదో పట్టించి అబద్ధాలు మాట్లాడారు.